క్రాంతి, షాద్నగర్ కోర్టులో దిశ నిందితులకి పోలీస్ కస్టడీ ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నిన్న పిటిషన్ని దాఖలు చేశారు. అయితే నిన్న సాయంత్రానికే ఒక నిర్ణయం వస్తుందని చెప్పేసి అంతా భావించినప్పటికీ కూడా నిన్న దీనిపై ఒక క్లారిటీ రాలేదు. అయితే ఈరోజు మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే షాద్నగర్ పోలీస్ అధికారి అయినటువంటి సురేందర్, సిఐ శ్రీధర్ ఇద్దరు కలిసి దీనికి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల కస్టడీ కోరుతూ ఈ పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది. అయితే ప్రొసీజర్ అంతా కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ పీపీ అందుబాటులో లేకపోవడం కారణంగానే జాప్యం జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలి, మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. దిశకు సంబంధించినటువంటి సెల్ ఫోను, ఆ తర్వాత ఇంక్వైరీలో ఇంకా మరింత లోతుగా జరపాల్సిన అవసరం ఉందని చెప్పేసి వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై మరి కాసేపట్లో నిర్ణయం వస్తుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి షాద్నగర్కు సంబంధించిన న్యాయవాది ఉన్నారు. సార్, ఏంటి అసలు ఈ ప్రొసీజర్ ఏంటి? ఈ కస్టడీకి తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది? కస్టడీకి ఆలస్యానికి గల కారణాలు ఏంటి? ఎప్పుడైనా కూడా ఇట్లాంటి కంపల్సరీ, ఇప్పుడు సీరియస్ కేసెస్ కానీ గ్రీవియస్ కేసెస్ కానీ అవి ఉన్నప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ఫుల్ఫిల్ కంప్లీట్ చేయడానికి కొన్నిసార్లు కొన్ని కేసెస్లో ఏదైతే ఏ విధంగా అయితే పర్మిషన్ పిటిషన్ ఫర్ అక్యూజ్డ్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఇస్తారో అది కామన్గా వేస్తుంటారు. కొన్ని కేసులు దీంట్లో కూడా వేసినారు. చాలా ఇంపార్టెంట్ కేసు కాబట్టి, సీరియస్ కేసు కాబట్టి వేసినారు. మరి అది ఈరోజు నిన్న వేసినారు. జడ్జి గారు దాన్ని చూస్తున్నారు. అయితే పీపీ రాలేదు నిన్న. అంటే పీపీ డే కాదు, యాక్చువల్గా మనకు పీపీ డే థర్స్డే ఫ్రైడే ఉంది యాక్చువల్గా. మరి దానికోసం మరి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒపీనియన్. కాబట్టి అందుకొరకు వెయిటింగ్లో ఉంది అందరు కూడా. మరి అది వచ్చినాకనే తెలుస్తుంది మనకు. ఇప్పటికే బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది, నిందితుల పక్షాన మేము వాదించము అని చెప్పేసి. సో కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు కానట్టుగా మనకు తెలుస్తుంది. సో ఒక పక్క పీపీ కూడా ఫోన్లో సమాచారం అందించారు, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ కంప్లీట్ చేయమని. లీగల్ ఎయిడ్కి కూడా నోటీసులు ఇష్యూ చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం ఈ వ్యవహారంపై, ఈ కస్టడీ అనేది, ఈ పిటిషన్పై ఒక క్లారిటీ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? పిటిషన్ ఏదైతే నోటీస్, ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది అండి. ఇది ప్రొసీజర్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో జరిగేది ఉండదు. ఎందుకంటే ఇట్లా సీరియస్ కేసు అయినా సరే, మామూలు కేసు అయినా సరే, ప్రొసీజర్ కోర్టు ప్రొసీజర్ సిఆర్పిసి ప్రకారంగా జడ్జెస్ డిసిషన్ జడ్జెస్ తీసుకుంటారు. దాని మీద నోటీస్ ఇచ్చినా కూడా లేదు అని మనము ఇప్పుడే చెప్పడానికి లేదు. అడ్వకేట్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో నిన్న చెప్పినారు, మన కోర్టు కానీ, డిస్ట్రిక్ట్ కోర్టు కానీ, ఈవెన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ఈ కేసు గురించి అందరు యాంటీగా ఉన్నారు. ఎవరు కూడా న్యాయం కోసం వాళ్ళకు న్యాయ సాయం ఇవ్వడానికి కానీ, లేకపోతే వాళ్లకు బెయిల్ వేయడానికి కానీ, ఏదానికి కూడా ముందుకు రామని చెప్పి డిసిషన్ తీసుకోవడం జరిగి రెజల్యూషన్స్ కూడా పాస్ చేయడం జరిగింది. అది మరి న్యాయవాదుల అయితే అందరం అగెనిస్ట్గా ఉన్నారు. యావత్, ఎందుకంటే యావత్ ప్రపంచం, మానవ లోకం కూడా ఇవాళ అందరికీ జరిగినటువంటి ఇన్సిడెంట్లో చాలా కోపోద్రిక్తంగా చెప్పొచ్చు, లేకపోతే బాధతోటి ఉండొచ్చు. ఇదంతా చూస్తుంటే ఇట్లాంటి సంఘటన మళ్ళీ జరగొద్దు అనే ఆలోచనతో, అభిప్రాయంతో పబ్లిక్ ఉన్నారు కాబట్టి దాని మీద మరి అందరు కూడా దృష్టి సారించారు. మరి కోర్టు జడ్జి గారి డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒకవేళ కస్టడీ తెలంగాణ తర్వాత మళ్ళీ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ దగ్గర ఎన్టీవీ ఉంది, ఇప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు మామూలు కేసెస్లో వేరు, ఇది సీరియస్ కేసు కాబట్టి మనము జడ్జి గారి డిసిషన్ ఉంటుంది. అది దాని మీద చెప్పడానికి ఇప్పుడు మనం చెప్పడానికి లేదు, ఇంకా టైం పడుతుంది మనకు. ఓకే, మొత్తం మీద ఇవాళ దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుందని పేర్కొనాలి. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ పోలీస్ అధికారులు నిందితుల్ని కస్టడీకి తీసుకుని ఉన్నారు. కస్టడీకి తీసుకున్న తర్వాత నిందితుల వద్ద నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తారని చెప్పి తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే దిశ కేసులో సెల్ ఫోన్ ఏమైంది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుల్ని కస్టడీకి తీసుకుంటే కానీ దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అయితే ఈ ప్రొసీజర్ అంతా పూర్తయిన తర్వాత 5 రోజులు ఇస్తారా, 6 రోజులు ఇస్తారా కస్టడీ అని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత తిరిగి కేసు డైరీ ఫైల్ చేయటము, తిరిగి ఇక్కడే ప్రొడ్యూస్ చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ తర్వాత ప్రొసీజర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి కన్వర్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు పేర్కొంటున్నారు. మొత్తం మీద నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. పోలీసులు గోప్యత పాటిస్తున్నారు, ఇటు ఇక్కడ కోర్టుకు సంబంధించినటువంటి వర్గాలు కూడా కొంత గోప్యంగానే ఈ అంశాన్ని ఉంచుతున్నట్టుగా చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు కోర్టు వద్ద గొడవలేనే కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా, లా అండ్ ఆర్డర్ సమస్య కూడా రాకుండా ఉండేందుకే కొంత గోప్యత పాటిస్తున్నట్టుగా మనం చెప్పొచ్చు. క్రాంతి, ఓకే అహ్మద్, దిశ
కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగించాలని చెప్పేసి వేసినటువంటి పిటిషన్ పై మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా పూర్తయినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పలువురికి నోటీసులు కూడా ఇష్యూ చేశారు. ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ సాయంత్రానికి ఒక క్లారిటీ ఇస్తారు. ఈ క్లారిటీ ఇచ్చిన తర్వాత పోలీసులు నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్నట్లు మనకి తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మహిళా న్యాయవాదులు ఉన్నారు, బార్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, ఇతర న్యాయవాదులు ఉన్నారు. అంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మేము నిందితులకు ఎలాంటి న్యాయ సహాయము అందజేయము అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా వేరే కోర్టుల వారు కూడా ఎవరు అందజేయరు అని చెప్పి చెప్తున్నారు. దానికి నిదర్శనమే ఈరోజు దీనికి సంబంధించి పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయకపోవటమే దీనికి ఎగ్జాంపుల్గా మనం పేర్కొనాలి. అయితే దీనికి ఇప్పటికే లీగల్ ఎయిడ్కి నోటీసులు ఇష్యూ చేశారు. తర్వాత చర్లపల్లి జైల్లో ఉన్నటువంటి నిందితులకు కూడా నోటీసులు ఇష్యూ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత మరి కాసేపట్లో దీనిపై న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి షాద్ నగర్ కోర్టు వద్ద కొంతమంది న్యాయవాదులు ఉన్నారు, మహిళా న్యాయవాదులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏంటి మేడం, ఈ కేసును ఎలా చూడాలి? ఇందులో ఇంకా రెగ్యులర్గా ఉండేటువంటి ప్రొసీజర్ ఏ ఉంటుందా? దీనికి ప్రత్యేకంగా తీసి విచారించే అవకాశం ఉంటుందంటారా? నా పేరు సబియా సుల్తానా, నేను అడ్వకేట్గా షాద్ నగర్లో పనిచేస్తున్నాను. షాద్ నగర్ బార్ అసోసియేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పడం ఏంటంటే షాద్ నగర్ బార్ అసోసియేషన్ నిందితులకు ఎలాంటి న్యాయ సహాయం చేయబోదని చెప్పేసి నిన్ననే మేము ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు వేసిన కస్టడీ పిటిషన్కి మేము ఎలాంటి కౌంటర్ కానీ దానికి సంబంధించినది కౌంటర్స్ ఎలాంటివి సంబంధించినవి